సార్ ఈఎన్ఏ ముందు వస్తుందా, కేడాకోల ముందు వస్తుందా? టూ పార్ట్ టూ పార్ట్ టూ దేని ముందు రా సార్, ఇంకోటి వస్తుంది వేరేదేదో, అదైతే కాదు. బట్ డెఫినెట్లీ ఐఎమ్ స్టేరింగ్ అవే ఫ్రమ్ ఆల్ ఆఫ్ దట్. నేను ప్రీవియస్ క్వశ్చన్కి కూడా ఆన్సర్ ఏంది అంటే, మా మదర్ తోటి రోజు ఇదే డిబేట్, ఏంది అంటే ఈ నగరానికి ఏమైంది తాగుడు తప్పితే ఏముందిరా అని మా అమ్మ అంటుంది. అమ్మ నేను అదే అంటున్నానమ్మ, లాస్ట్కి వాడు దాన్ని తీసి ఇసిరేస్తాడు, అక్కడి వరకు వెళ్ళాలంటే అది చూపించాలి అని అంట. సో ఇట్స్ ఆల్వేస్ అన్ ఆన్గోయింగ్ డిబేట్. కానీ నా ఇంటెన్షన్, మా వాళ్ళ ఇంటెన్షన్ అయితే అదే. యా, కమింగ్ బ్యాక్ టు యువర్ క్వశ్చన్, నాకైతే కామెడీని వదిలి వేరే ట్రాక్లో వెళ్తున్నాను. సో దట్ ఈస్ ది ఇంట్రెస్టింగ్ థింగ్. సో కొంచెము చెప్తేనే చెమటలు పడుతుంది చూడండి, బట్ అది ఛాలెంజింగ్ ఉంది కాబట్టి. యాక్షన్ ఆర్ రొమాన్స్? స్టోరీ చెప్పేస్తా సార్, కూర్చుందాం ఒకసారి. ఇక అది టికెట్లు ఎవడు కొంటాడు సార్, ఇక నన్ను బర్బాద్ చేస్తాను. బయటికి వెళ్తున్నాను అంటే మీరు రాస్తే కొంచెం ఎక్స్పెక్ట్ చేయొచ్చు కదా. అంటే ఇప్పుడు ప్రస్తుతానికి అయితే ఐఎమ్ ట్రయింగ్ టు గెట్ ఇన్ టు అ జానర్ దట్ ఈస్ అ ఫ్యామిలీ ఎంటర్టైనర్, మేబీ యాక్షన్ డ్రామా అదే. కానీ ఇంకా స్టిల్ వర్కింగ్ ఆన్ ఇట్, కానీ సంథింగ్ ఎక్సైటింగ్ ఫర్ షూర్. ఆల్ ది బెస్ట్ సార్. థ్యాంక్ యూ సార్. కస్టమర్లు వస్తున్నారు కదా, మాత్రం పొగర్ ఉంటది మరి. తగ్గిచ్చేద్దాం పొగర్ని, డబ్బులు కట్టేస్తామేంటి పంపు తీసి. లేదు, కస్టమర్లు ఆపేద్దాం. పదా మరి, మన బిజినెస్ స్టార్ట్ చేద్దాం.